యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో ఘల్ 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 ఘలన్ ఘలన్ ఘల్ 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 ఆకాశం తాకేలా వడగాలై ఈ నెల అనే పాటకి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. ఈ పాట 2005 వచ్చినటువంటి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే చిత్రంలోనిది. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం బాలుగారు మరియు బృందం, రాగం ప్రధానంగా ఖరహర ప్రియరాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే ఏవో అన్ని స్వరాలు ఒకటో రెండో మూడో కలుపుతారో నేను వివరణిస్తాను. ఇది 22వ జనక రాగం. ఇది సంపూర్ణ రాగం. దీని మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగనిస. జనక రాగము మేళకత్త రాగము అన్నామంటే మూర్ఛన కంప్లీట్గా 7 స్వరాలు క్రమ ఆరోహణ క్రమ అవరోహణలు ఉంటాయన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము, రీటు చతుశ్రుతిషుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం దావన్ శుద్ధ దైవతాన్ని, గాత్రి అంతరగాంధారాన్ని, మీత్రి కాకల నిషాదాన్ని చాలా అద్భుతంగా వాడారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే కిటతక్క 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 కిటతక్క. శృతి నేను 2వ శృతిలో పాడుతున్నాను. ఈ ఒరిజినల్ సాంగ్ కూడా 2వ శృతిలోనే రికార్డ్ చేశారు. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ శృతిని మనం ఇక్కడ చూడండి. ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్స్ బిగినింగ్కి వైట్కి మనకు సా అవుతుంది. దీన్ని మనం 1వ శృతి అంటాం. ఇంగ్లీష్ వారు సి అంటారు దీన్ని. సి సి షార్ డి, డి అంటే 2వ శృతి. డి నుంచి డి వరకు స్కేల్ అనమాట. ఇప్పుడు పల్లవి పాటలాగా స్వరం పాడుకుపోయే ముందు మనం ఖరహర ప్రియరాగం యొక్క మూర్ఛనను అంటే ఆరోహణ అవరోహణను ఒకసారి ప్లే చేసుకుంటూ మనం పాడుకుందాం. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్లో తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం మనం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే. ఘల్ 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 ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్ సా 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 సా
ఇప్పుడు మనం ఫస్ట్ చరణం మనకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతలు. తాళం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? సాని పపని సగ సాని పపదని సనీదా నీదా నీదా పామ ససని పపని సగ సాని పపదని సనీదా నీదద నీదా నిద మా సగ గ మమ సా సగ నీ సగ గ గ మమ మా పాని పా పని స ససాని 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 సని 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 నీ సా పప గా గా దిరి గా గా దిరి గా గా దిరి నీ రి సని 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 నిద నిద పాగమా పప గా గా దిరి గా గా దిరి గా గా దిరి నీ రి గరి సా సని సని నిద ద సని ద పా. మనం ఇప్పుడు లాస్ట్ చరణం రెండవ చరణం పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. మండే కొలిమి నడకందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే సాని పపని సగ సాని పపద సాని దని 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 ద సాని పపని సగ సాని పపద సాని దాని దదని ద పామ మా ససగ గ మమ మా సా సగ నీ సా ససగ గ మమ మా పని నీ పా పని స సాని ససాని ససని నీ ససాని సని 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 నీ సని నీ సని సని సా గగా గా దిరి గా గా దిరి గా గా దిరి గా నీ రి ససాని దాదా పాగమా పగ్గా గా దిరి గగ గా దిరి గా రి గరి సాని పారి రి సారి సని దాసాని దని దపా సా 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 థ్యాంక్ యూ అండి. పాటలాగా మనం స్వరం పాడటానికి ప్రయత్నం చేసాం, అది 100% ధైర్యంతో. ఫలితం భగవంతుని అనుగ్రహం. మీ అభిమానం ఉన్నంత వరకు నేను పాటలు స్వరాలు మీకు ఇస్తూనే ఉంటాను. అది ఎంత కష్టమైనా సరే ఆ కష్టం నేనే అనుభవిస్తాను, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి, అన్యదా భావించవద్దు. నేను పరిపూర్ణుడను కాను, అంటే 100% నేను ఇవ్వలేను. ఎందుకు అంటే 50 ఇయర్స్ అబోవ్ ఉన్నాయి కాబట్టి పక్కాగా స్వరం తెలుసు నాకు. కాకల నిషాదమా కైసిక నిషాదమా అలా అన్నీ తెలుసు, కానీ మీకు మాత్రం నేను నోటేషన్ ఇస్తున్నాను. తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నటువంటి వారు, అది పెద్దలైనా చిన్నలైనా, తెలియని వారికి మాత్రం నా విద్య ఎంతో కొంత ఉపయోగపడుతుందని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ఈ జన్మకు సార్థకత. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్, దానిలో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగే ఉంటుంది. దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోను కూడా వీక్షించవచ్చు.
అతి త్వరలో ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట అక్కడ నేను ప్లే చేసి మీకు చూపిస్తాను. అలాగే నోటేషన్ ఆల్రెడీ మీకు ఒక 20 వీడియోస్ నుంచి మీకు ఇస్తున్నాను. మన పాత వీడియోస్కి బుక్స్ తయారవుతున్నాయి, అవి తయారైన తర్వాత మీకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.